ఇటీవలే హైదరాబాద్ సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారి చైత్రపై జరిగిన హత్య. హత్యా ఘటనపై గలమెత్తారు ప్రజలు మరియు సంఘాలు. తెలంగాణ రాష్ట్రమంతా చిన్నారి చైత్రని మానభంగం చేసిన నిందితుల్ని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో అన్ని వీధుల్లో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లాకు చెందిన పరిగిలో గిరిజన విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు జీవీఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి, సిపిఎం పార్టీ నాయకులు మరియు వివిధ సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడుతూ, చాలా ఘోరమైన సంఘటన, మరుపురాని సంఘటన అని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి మరిన్ని చవిచూసే ప్రమాదం ఉందని అన్నారు. జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ మాట్లాడుతూ, చిన్నారిపై అత్యాచారం చేయడం బాధాకరమని అన్నారు. ఎల్హెచ్పిఎస్ అధ్యక్షుడు గోవింద్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి సమయంలో నోరు విప్పని వాళ్ళు ఇంకెప్పుడు నోరు విప్పుతారని ప్రశ్న. ముందుకొచ్చి ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి సమాజంలో, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరపున ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబం పట్ల నిజమైన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి అన్ని విధాల భవిష్యత్తులో మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా చెబుతూ, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. ఒక మైనరు గిరిజన అమ్మాయి పైన అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలనేది మేము ఈరోజు సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే మహిళలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, వారికి రక్షణ లేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల కింద షాద్నగర్లో ఒక అగ్రకుల అమ్మాయిని అత్యాచారం చేస్తే వాళ్ళందరినీ కూడా 24 గంటల్లో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసిండ్రు. కానీ ఇక్కడ ఎందుకు చేస్తలేదు అనేది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే గిరిజన అమ్మాయి కాబట్టి నువ్వు ఎల్లకి వచ్చి నిలబెడుతున్నావు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే మహిళలకు ఎటువంటి రక్షణ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇలాంటి చేత కానీ, మహిళలకు రక్షణ కల్పించడంలో చేత కానీ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రాజ్యాంగ పరంగా సమానమైనటువంటి రక్షణ హక్కులు ఉన్నా, రక్షణ కల్పించాలని ఉన్నా, కానీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మహిళలపైన వివక్ష చూపెడుతున్నందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఏదైతే ఒక్కొక్క ఘటనకు ఒక్కొక్క రకంగా కేసీఆర్ స్పందిస్తున్నాడు. కాబట్టి ఏదైతే మొన్న మన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి మరియమ్మ ఒక దళిత మహిళను కూడా పోలీసు లాకప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇంకా అనేకమైనటువంటి ఘటనల్లో యొక్క దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మరియమ్మకు ఏదైతే 40 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం కేటాయించిందో, తక్షణమే ఈ యొక్క గిరిజన ఏదైతే అమ్మాయి ఉన్నదో వాళ్ళ కుటుంబానికి 40 లక్షల రూపాయలు వెంటనే అందజేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 2 నెలల్లో ఈ యొక్క దీని మీద ఛార్జ్షీట్ వేసి వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు ఈ యొక్క కుటుంబంలో వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా 2 బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇంకా పిల్లలు కానీ ఉంటే వాళ్ళకందరూ కూడా